ఈ హైడ్రామా హైడ్రా ప్రాజెక్టు విషయంలో ఒకటి, ఎవరు ఈ నదులు కాలువలు పాన్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. రెండు, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ? ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ ని గాని కన్స్ట్రక్ట్ ఇంజనీర్స్ ని గాని ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా, పనిష్మెంట్ చేశారా, శిక్షించారా? లేదు. మూడు, కలెక్టర్లు ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎన్నో మంది ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి, ఒక్కరినైనా శిక్షించారా? లేదు. వందల ఓడల కోట్లు విలువైన ప్రాపర్టీ, ముఖ్యంగా నాగార్జున లాంటి పల్లవరాజు లాంటి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ. ఎవరైనా సరే చట్టానికి ఎవరు గొప్పవారు కాదు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళు విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి, ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యుబుల్స్ అవన్నీ తీసుకున్నారు? లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈరోజు ఆనరబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదు, రైట్ కాదని వాళ్ళు ఒప్పుకోనే ఆ జీవోని ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు మాజు? రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నమెంట్ 5 లక్షల కోట్లు అప్పు ఉన్నది. ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా? ఓ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడితే రాజకీయం అని అందరికీ తెలుసు. అక్కడేమో లద్దు వివాదం 3 నెలల కింద తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారని లైవ్ ఇస్తున్నారు. దేవుడు దీవించడానికి ఎవరో వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పి లైవ్ ఇచ్చినట్టు చేయండి. ఎందుకంటే నాకైతే ప్రశ్నించే వాడు ప్రపంచంలో లేడు. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. ఎస్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రాంగ్. నదుల్ని కాలువల్ని మనం కాపాడకపోతే పార్కుల్ని అది రాంగ్. రేవంత్ రెడ్డి ఐడియా బాగుంది, మరి ఈ ఐడియా వెనకతల ప్లాన్ బాగోలేదు, ఇంప్లిమెంటేషన్ బాగోలేదు, చట్ట విరుద్ధం అని వాళ్ళకి తెలిసిపోయింది. అందులో కోర్టులో స్టే ఉంటుండగా కొన్ని విషయాలు ముందు అమెండ్మెంట్ ఎంత పెద్ద కట్టడాన్ని కూల్చడం ఎవడైనా కూల్చేస్తాడు. కొత్తగా 4 మెషిన్లు తీసుకొచ్చినట్టే డ్రైవర్కి 2.5 లక్షల శాలరీ అంట. ఎందుకంటే ఆడు 15 నిమిషాల్లో కూర్చు పడేస్తున్నాడు అంట. అబ్బా, కట్టిడోని తీసుకురా. చైనాలో 15 రోజుల్లో కోవిడ్ టైంలో కరోనా టైంలో బిల్డింగ్లు హాస్పిటల్ కట్టారు. అలాంటి బుద్ధులు ఎవరికైనా ఉన్నాయి మన దేశంలో? 15 రోజుల్లో హాస్పిటల్ కట్టడం, 30 రోజుల్లో ఛార్జ్ షీట్ చేయడం, 3 నెలల్లో రేప్ చేసిన వాడిని జైల్లో పెట్టడం లేదా ఉరిశిక్ష చేయడం, మంచికి తెలివితేటలు లేవు వీరికి, వాడికి తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే సర్ప సంతానం అన్నాడు యేసు ప్రభు, తల నుండి నెత్తి పాదాల వరకు విషమే విషం. వీళ్ళు తలంపులే విషం, వీళ్ళు మాటలే విషం, వీళ్ళు ఐడియాలే విషం. పిసి మిషన్ క్యాన్సిల్ చేయాలి, అక్టోబర్ 2 సమిట్ పెడదామంటే కోతిలోకి ఎత్తాడు రేవంత్ రెడ్డి. పెడదాం సార్ అని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత 4 సార్లు కలిసి ఇప్పుడు ఎందుకు పెట్టలేదంటే నా మేడం పెట్టవట్లేదంట.
ప్రకారము పెట్టనే వచ్చలేదంట అక్టోబర్ 2. మరి అది నువ్వు కౌంట్రై కోర్టులో దమ్ముంటే అదే నిజమైతే ఐఎమ్ రేజింగ్ క్వశ్చన్స్ లీగల్లీ ఎథికల్లీ మోరల్లీ. నన్ను అడ్డుకుందామని రాజశేఖర్ రెడ్డి ఇలా క్వశ్చన్ వేసినప్పుడు మొక్క మొక్కలు అయిపోయాడు. నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళందరూ పైకిపోయారు ఏడుగురు. నన్ను ఇబ్బంది పెట్టుకున్నారు ఎందుకంటే దేవుడు పాపగా వచ్చాడు ప్రజల కొరకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కొరకు తెలుసు కనుక ఈ హైడ్రా అన్నదే హైడ్రామా. ఇప్పుడు నేను రంగంలో దిగాను ఈ డ్రామాని అరికట్టడానికి. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కమిషనర్ రంగనాథన్ ఎవరిని విడిచిపెట్టాను. చూసారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ నోటీసులు వెళ్ళే గుర్తించుకోండి. రాజశేఖర రెడ్డి టైంలో ఐఏఎస్ అందరూ జైలు కూడా వెళ్ళారు చంద్రబాబు. మీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ వార్నింగ్ యూ పోలీస్ ఆఫీసర్స్ లిసన్ కేర్ఫుల్లీ. యు ఆర్ నాట్ అబౌవ్ ద లా వెన్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ అబౌవ్ ద లా. ప్రెసిడెంట్ బిలీగిరి ఇస్ నాట్ అబౌవ్ ద లా. దేర్ ఇస్ నాట్ కేఏ పాల్ టు క్వశ్చన్ యూ. బిఫోర్ ఐ హ్యాడ్ లాయర్స్ హూమ్ యూ బట్ ఒక లాయర్ కేసీఆర్ 5 కోట్లు ఇచ్చి కొనిసారు నా స్టేట్ వెకేట్ చేయడానికి. ఇప్పుడు నన్ను ఎంత కొనగలవు రేవంత్ రెడ్డి? నన్ను ఎవడైనా కొనగలరా? చట్టాన్ని గౌరవిద్దాం. లెట్స్ రెస్పెక్ట్ ద లా. లెటస్ టేక్ థింగ్స్ ప్రాపర్లీ. లెటస్ ఇవాల్యుయేట్. ఈ కష్ట ఏడుస్తున్న వారిని వాళ్ళకి ఏమిస్తాం కాంపెన్సేషన్? కనీసం టైం వాళ్ళకిద్దాం. నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఏ రాత్రి రాత్రి మీద ఎందుకు కొనగొట్టేయాలి? మీరిచ్చిన 6 వాగ్దానాలు ఫెయిల్ అయినందుకే కదా, మీరిచ్చిన హామీలు నెరవేర్చలేనందుకే కదా, 10 నెలలు మీరు పచ్చిగా ఫెయిల్ అయినందుకే కదా, ఎవరికి తెలియదు మీ డ్రామా? చిత్తశుద్ధి ఉన్న మీడియా వారందరూ ఈ ప్రశ్నలకు స్పందించమని రేవంత్ రెడ్డిని నిలబెడతారు నెక్స్ట్ ప్రెస్ మీట్ లో. బట్టి విక్రమార్కుని నిలబెట్టండి, ఈ మినిస్టర్ నిలబెట్టండి, మీడియా మిత్రులారా, వాళ్ళారా, మీరే ఈ దేశాన్ని కాపాడాలి. ప్రజలు ప్రార్థన ద్వారా యేసుప్రభు నన్ను పంపాడు. అయినప్పటికీ కులాలకి మతాలకి అతీతంగా లడ్డు వివాదాన్ని నేను ఆపి కేరళ చీఫ్ జస్టిస్ అడిగాను. ఆనరబుల్ చీఫ్ జస్టిస్, ఎందుకు అదే వ్యాటికన్కి మీరు క్రైస్తవ దేశంగా ప్రకటించినప్పుడు క్యాథలిక్ 744 మందికి లక్షల మంది ఉన్న తిరుపతిని కాపాడద్దా, లక్షల కోట్ల ఆస్తిని? ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దేర్ విత్ మీ అడుగడుక్కి అడ్డుకుంటున్నా, నన్ను ఆపగలుగుతున్నారా? దేవుడు నాతో ఉన్నంత వరకు, ప్రజలు నాతో ఉన్నంత వరకు, మీడియా నాతో ఉన్నంత వరకు న్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వరకు జరిగింది రైతులారా, నిరుద్యోగుల 7569441273 కమిటీలు వేసేసే వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. మనం వస్తేనే బీసీ ముఖ్యమంత్రి నేను అయితేనే రాష్ట్రాన్ని కాపాడుతాను, దేశాన్ని కాపాడుతాను. మీరు దొంగలో దోచుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తే దేవుడు మిమ్మల్ని కూడా నాశనం చేస్తారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. నియోజకవర్గంలో గ్రూపులు పెట్టండి, అక్టోబర్ 2 కల్లా కమిటీలన్నీ వేసేయండి. ఇంకా మిగిలిన మీరు కమిటీలో జాయిన్ అయ్యారు, మీ నియోజకవర్గం మీ పేరు ప్రజాసేవ. వాళ్ళు రావాలి, పాలన మారాలి. ఈ హైడ్రా లాంటి అవినీతులు నేను కట్టి చూపిస్తా. రేవంత్ రెడ్డి కూల్చి చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు 700 కంపెనీలు తీసుకొచ్చిన హైదరాబాద్ కి 7000 కంపెనీలు తీసుకొచ్చి చూపిస్తా. అది రేవంత్ రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, నరేంద్ర మోదీకి తెలుసు, కేసీఆర్కి తెలుసు, జగన్కి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ వాళ్ళు మనకు మద్దతు ఇవ్వరు. ఎందుకు? ఈ 2-3 కుటుంబాలు 2-3 కులాల 50 మన బీసీలు, మన వర్గ బలహీన వర్గాలు రానే వాళ్ళు 90% ఉన్నోళ్ళు. ఇప్పుడైనా యూత్ మనోనేత్రాలు తెరవండి, రాజకీయ నాయకులు మనోనేత్రాలు తెరవండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయితే ప్రజాశాంతి పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు ఆ 10 నియోజకవర్గాల్లో గెలిపించండి. సత్తా ఏంటో చేసి చూపిస్తాం. చేశా ప్రపంచంలో 8 ఫీల్డ్ లో నెంబర్ 1 అయ్యాం. దాని మేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్.